హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం గతంలో చాలా మోటివేషన్ క్లాసెస్ చేశాం. ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. నిన్న 10 రోజుల పాటు ఒక రిజర్వేషన్ల మహా ఉద్యమాన్ని నిర్మించాం. అది సక్సెస్ అయ్యింది. చాలామంది 2 లక్షల మంది అభ్యర్థులు అదనంగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరి 2 లక్షల మందిలో ఈ 60 లోపు, 50 లోపు, 40 లోపు వచ్చిన వాళ్ళు మరి ఎలా పరిగెత్తాలా, ఎలా నిలబడాలా, ఎలా సక్సెస్ సాధించాలి? టోటల్గా ఉన్న 17,000 ఉద్యోగాలలో మనం ఒకరిగా ఉండాలంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అలాగే 2,000 ఉద్యోగాలలో గ్రూప్ 2 గ్రూప్ 3 కావచ్చు, అదే మాదిరిగా ఒక గ్రూప్ 1 జాబ్ కావచ్చు. మరి ఏంటి సక్సెస్ సూత్రాలు? ఏంటి నీ ఫెయిల్యూర్? ఏంటి నీ సక్సెస్? ఏంటి మరి నువ్వు ఫెయిల్యూర్ అయితే ఎవరిని నిందించాలా, సక్సెస్ అయితే నీ కారకులు ఎవరు? ఇలాంటి అంశాలపైన చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఇలా మోటివేషన్ క్లాసెస్లో. సక్సెస్, ఆ సక్సెస్ని అందుకోవడం ఎలా? ఇక రెగ్యులర్గా మీకు మోటివేషన్ క్లాసెస్ అనేవి అందుతూనే ఉంటాయి. అవి చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. చూడండి, ఇక్కడ ఈ నేపథ్యంలో, ఈ ఉద్యమాల నేపథ్యంలో కొంతమంది అవమానకరంగా మాట్లాడిన నేపథ్యంలో, మీరు మీ ఇన్స్టిట్యూట్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా అని ఎగతాళి చేసిన నేపథ్యంలో, మొత్తంగా ఉన్నటువంటి కోర్సుని, ఒక 5,000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి కోర్సుని, ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్సుని కేవలం 500 రూపాయలకు మాత్రమే అశోక ఆన్లైన్ అకాడమీ అందిస్తుంది. ఇది ఎవరికి సాధ్యం కాదు. దాదాపుగా 1000కు పైన గంటలు ఉన్నటువంటి క్లాసు, గ్రూప్ 2 స్టాండర్డ్ క్లాసెస్. తెలంగాణ మూమెంట్ కానీ, పాలిటీ కానీ, అన్నీ కూడా గ్రూప్ 2 స్టాండర్డ్లో క్లాసెస్ ఉంటాయి, మ్యాథ్స్ క్లాసెస్ ఉంటాయి. అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మళ్ళీ రాదు. మొత్తంగా మన సక్సెస్గా విజేత నిలబడాలని చెప్పే కాన్సెప్ట్గానే అర్థం చేసుకోవచ్చు. మరి సక్సెస్ అంటే ఏంటి ఈ నేపథ్యంలో? ఇవాళ నేనేమంటున్నంటే, నీ బతుకు నీదే, నీ జీవితం నీదే, నీ సక్సెస్ కారకుడు నువ్వే, నీ వైఫల్యానికి కారకుడు కూడా నువ్వే అని చెప్పే సందర్భమే చూసుకోవచ్చు. నీ సక్సెస్, నీ ఫెయిల్యూర్, సక్సెస్కు బాధ్యుడు ఎవరంటే ఓన్లీ ఫర్ దట్ క్యాండిడేటే. ఫెయిల్యూర్కి బాధ్యుడు ఎవరంటే ఓన్లీ ఫర్ దట్ క్యాండిడేటే. కాబట్టి అన్నిటి కూడా నీ సక్సెస్కు నువ్వే బాధ్యుడవు, నీ ఫెయిల్యూర్కు నువ్వే బాధ్యుడవు. మిగతా వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మన అమ్మా నాన్నలు సాయిగా మనల్ని పెంచలేదని, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, మనకు సరియైన గైడెన్స్ దొరకలేదనేవి కారణాలు మాత్రమే అవుతాయి. కానీ అది ఫైనల్గా రిజల్ట్కు మాత్రం దారిది అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం దారిలో పరిగెడుతున్నాం, కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకులు వచ్చినప్పుడు కొంత స్పీడ్ తగ్గుతాం, మళ్ళీ పరిగెడతాం. జీవితం అంటే పరిగెత్తడమే తప్ప మరొకటి లేదు. జీవితాంతం పరిగెడుతూనే ఉండాలా, ఆ పరిగెత్తడమే జీవితం అనే అంశాన్ని ప్రతి అభ్యర్థి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నీలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించాల్సిన అవసరం ఉంది. నీలో ఉన్న లోపాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ సక్సెస్ వచ్చిందంటే పలాని వాడి వల్ల వచ్చిందని ఎవరు కూడా చెప్పరు, నా వల్లనే వచ్చిందని చెప్తారు. కానీ ఫెయిల్యూర్కు మాత్రం 100 రకాల కారణాలు మనం వెతుకుతాము. కారణాలు కాదు, రిజల్ట్ కావాలా? ఆ రిజల్ట్ మరి ఎలా వస్తుంది, ఏంటి అనే అంశాన్ని చూసి ఒక ప్రయత్నం చేస్తే, నీ సక్సెస్, నీ ఫెయిల్యూర్ నువ్వే బాధ్యుడు అన్న ఒక పాయింట్ని తీసుకొని మనం ఇలా చెప్తున్నాం. ఎవరిని నిందించడానికి వీల్లేదు. నువ్వు సక్సెస్ అయినా కారకులు ఎవరు కాదు, నువ్వే కారణం. నువ్వు ఫెయిల్యూర్ అయినా కారకులు ఎవరు కాదు, నువ్వే కారణం. వెనకబాటుతనం ఉంది. వాస్తవంగా కొన్ని కోట్ల మంది వెనకబడి వాళ్ళు ఉన్నారు. వెనకబడిన వాళ్ళే ముందు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. వెనకబాటుతనం అనేది ఉంటుంది, కానీ దాన్ని అధిగమించడమే సక్సెస్. నీ వెనకబాటుతనాన్ని అధిగమించడమే సక్సెస్. కాబట్టి ఇవాళ 30-40 మార్కులు వచ్చిన వాళ్ళు, 50 మార్కులు వచ్చిన, 60 మార్కులు వచ్చిన వాళ్ళు, నువ్వు కనుక రేపు 140 మార్కులు కనుక సాధిస్తే నీ వెనకబాటుతనం పోతుంది, నీ వెనకబాటుతనం పోతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాం, సర్కారు బడిలో పోయినాం, చదువుకోవడానికి పుస్తకాలు, తినడానికి సమయం, తిండి లేదు, నానా ఇబ్బందుల పడి పైకి వచ్చాము. అవి ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులన్నీ జయించిన వాడే నిజమైనటువంటి సక్సెస్. అర్థం చేసుకో. కాబట్టి వెనకబాటుతనం ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్నిటిని జయించగలిగి నిరూపించుకోవడమే మనకి సక్సెస్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అవగాహన లోపం,
ఎందుకంటే 10th క్లాస్ వరకు ఎలా చదివావో నీకు తెలియదు, ఇంటర్మీడియట్లో ఏం చదివావో తెలియదు, డిగ్రీకి వచ్చావు డిగ్రీలో ఏం చదివావో తెలియదు. అవగాహన లోపం, నేర్పేవాడు లేడు, చెప్పేవాడు లేడు, బాధ్యత గుర్తించేవాడు లేవు, ఎలా చదవాలో చెప్పేవాడు లేదు. 10th క్లాస్ అయిపోయాక ఒక సివిల్స్ ఉంటుందని, ఒక గ్రూప్ 1 ఉంటుందని, ఒక గ్రూప్ 2 ఉంటుందని 10th క్లాస్ అయిపోయాక చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో 10th పాస్ అయినాం ఇంటర్మీడియట్కి వచ్చాం, ఇంటర్మీడియట్ పాస్ అయినాం డిగ్రీలోకి వచ్చాం, డిగ్రీ పాస్ అయినాం ఇప్పుడు పోటీ పడుతూ ఉన్నాం. దట్ ఈస్ ద కట్. అవగాహన లోపం ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, వెనకబాటుతనం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఫైనల్గా సక్సెస్ అది ఏ రంగంలోనే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక టీ దుకాణం పెట్టుకున్న వాడు సక్సెస్ కావచ్చు. కట్ సక్సెస్లు అనేవి చాలా ఉంటాయి. దాని కులమానకు ఆర్థిక కులమానాలే కాదు, ఉద్యోగమే కులమానం కాదు. కాబట్టి ఏ రంగంలోనైనా అత్యున్నతమైన దశకు చేరుకోవడమే సక్సెస్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రేపు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగం వచ్చిన మాత్రాన పరిపూర్ణంగా సక్సెస్ అని ఏమి కాదు. కాబట్టి ఒక సంతోషకరంగా జీవించడానికి నువ్వు ఎన్నుకున్న ఒక మార్గాలలో ఫైట్ చేయడమే, పరిగెత్తడమే, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే నీ సక్సెస్. మనకు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్ రాలా, ఎందుకంటే ఇంకా మనకు ఫైనల్ జీవో రావాలా, కట్ ఆఫ్ తగ్గించినట్టు మార్కులకు ఫైనల్ జీవో రావాలా. ఆ జీవో వచ్చినాక ఫైనల్ కీ రావాలా, ఫైనల్ కీ వచ్చాక రిజల్ట్ రావాలా, రిజల్ట్ వచ్చాక మన గ్రౌండ్ మొదలు పెట్టాలా. కానీ ఆల్రెడీ మార్కులు వచ్చిన వాళ్ళు గ్రౌండ్ మొదలు పెట్టవచ్చు. కాబట్టి అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అవకాశాలు రావు, వచ్చిన అవకాశం మాత్రం వదిలిపెట్టవద్దు. జీవితంలో కొన్నిసార్లు మాత్రం నోటిఫికేషన్లు వస్తాయి, 5 ఏళ్ళకోసారి నోటిఫికేషన్లు వస్తాయి, ఒక పంచవర్ష ప్రణాళికలాగా నోటిఫికేషన్లు వస్తాయి. అయినా ఆ వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా అందుకోవాలని ఒక ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా రాలేదు పోలేదంటే కుదరదు, వచ్చినప్పుడే పరిగెత్తాల. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయాలి, అప్పుడు మాత్రం సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నీ యొక్క ఫెయిల్యూర్కి ఎవరిని నిందించవద్దు, నీ సక్సెస్కి నువ్వే బాధ్యుడవు, నీ ఫెయిల్యూర్కి నువ్వే బాధ్యుడవు. కానీ వెనకబాడుతనం ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అవగాహన లోపం ఉండొచ్చు, చెప్పేవాడు లేకపోవచ్చు, అయినా పరిగెత్తడమే జీవితం. కాబట్టి ఉన్న సమయాన్ని, ఇప్పుడు ఎగ్జామ్లకు ఉన్న ఒక సమయాన్ని, గ్రూప్ 2 రాలే వస్తుంది ఎగ్జామ్ పెడతారు, లేట్ కావచ్చు కానీ మొత్తం మీద ఎగ్జామ్ పెడతారు. ఎస్ఐ కానిస్టేబుల్ లేట్ కావచ్చు ఎగ్జామ్ పెడతారు, మొత్తం ఉద్యోగంలో 17,000 మంది కానిస్టేబుల్, 500 పైన ఎస్ఐలు అనేవాళ్ళు ఉద్యోగంలో ఉంటారు. అది 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, మొత్తం మీదైతే మీరు పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా ఉంటారన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది ఎప్పుడు పెడతారు, ఎప్పుడు వస్తుంది రిజల్ట్, ఎప్పుడు వస్తుంది అన్నీ మనకు సంబంధం లేదు. నువ్వు ఒక దారిలో పరిగెడుతున్నావు, ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి తప్ప వేరే దాని గురించి ఆలోచన చేయవద్దు. మరి ఇక్కడ నీకు, ఇక్కడ నీ పరాజయానికి గల కారణాలు ఏంటివి, నీ సక్సెస్ గల కారణాలు ఏంటివి, ఒక 2 అంశాలు చెప్తాను. ఇంకా చాలా అంశాలు ఉంటాయి, ముందు ముందు మనం చాలా వీడియోలు తీసుకుంటాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నీకు ప్రమాదకరం ఏంటి, నీ సక్సెస్ దారులు ఏమిటంటే ఇక్కడ 4 పదాలు ఉపయోగించాను చూడండి. నీకు జీవితంలో నిర్లక్ష్యం గనక ఉందంటే, నిర్లక్ష్యం గనక ఉందంటే నువ్వు అక్కడనే ఆగిపోతావు. నిర్లక్ష్యం నీ జీవితానికి అతిపెద్ద అవరోధం. పొద్దుగాల 6 గంటల లేవాలా అంటే లేవాలంతే, 5:30 లేవాలా లేవాలంతే, అలారం మోగాల ఎమ్మటే లేవాలా, అలారం మోగాక 4 సార్లు బంద్ చేసి 4 సార్లు పెట్టి మళ్ళీ వండుకోవడం అంటే దాన్ని ఏమంటామంటే నిర్లక్ష్యం అంటాం. పొద్దుగాల 6 గంటల గ్రౌండ్లో ఉండాలంటే ఉండాలా, లేవు నువ్వు 6 బాగుపోయినావంటే అది నీ నిర్లక్ష్యం. ఎక్కడ కూడా వాయిదా వేస్తున్నావంటే అది నిర్లక్ష్యం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నిర్లక్ష్యం. కానీ నిర్లక్ష్యం అనే పదాన్ని, బాడీలో అతిబద్ధకం అనే పదాన్ని, నిర్లక్ష్యం అనే పదాన్ని పక్కన పెట్టాలి. 100% దూరం పెడితే తప్ప నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం లేదు. అతినిద్ర ఇది సోమరిపోతుకు లక్షణం. కాబట్టి నువ్వు ఒక విద్యార్థిగా ఇప్పుడు ఉన్నట్టు నువ్వు మినిమం 6 గంటల కంటే ఎక్కువ పడుకోవద్దు. మహా అయితే 7 గంటలు పడుకోవచ్చు. 7 గంటలు దాటి నువ్వు పడుకున్నామంటే నువ్వు ఒక సోమరిపోతువు, అతినిద్రకు అలవాటు పడ్డవాడు, నువ్వు సక్సెస్ సాధించలేవు. కానీ నిర్లక్ష్యం ఉండొద్దు, అతినిద్ర ఉండొద్దు, ఏది కూడా వాయిదా వేయకుండా అప్పటికప్పటికే ఆ రోజుకు ఆ రోజే నిలబడాలి, పరిగెత్తాలి, అప్పుడు మాత్రం సక్సెస్ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. నీ విజయానికి 2 అంశాలు, ఈ 2 నీ విజయానికి మార్గాలుగా నిలబడతాయి జీవితంలో. ఒకటి ఏంటంటే ఓపిక ఉండాల. ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఉండాల. నోటిఫికేషన్ రావడానికి 2 ఏళ్ళు ఓపిక పెట్టావు, ఆ ఓపిక పడుతూ చదవాలా.
ఇప్పుడు మన కనీసంగా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అనే వాళ్ళకి ఫైనల్గా ఎగ్జామ్ పెట్టడానికి దరిద్రానికి ఎంత లేదన్నా 6 మంత్స్ టైం అయితే దొరుకుతుంది. ఇంకా మనకు ఇవన్నీ కార్యక్రమాలు జరిగి ఫైనల్గా ఫిలిమ్స్ రిజల్ట్ రావడానికి ఒక 20 రోజుల వరకు టైం పట్టవచ్చు. రిజల్ట్ వచ్చాక మీకు ఒక ఈ గ్రౌండ్కు మినిమం ఒక 40 రోజులు టైం ఇస్తారు. ఆ టైం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టడానికి టైం పడుతుంది. అది పెట్టాక మళ్ళొక 1 మంత్ అన్న టైం ఇస్తారు. అప్పుడు నీకు ఎగ్జామ్ రాయాలా. ఎగ్జామ్ రాశాక మళ్ళీ రిజల్ట్కు 1 మంత్ పడుతుంది. మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ అంశాలు ఉంటాయి. కానీ ఓపిక 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 ఓపికే నీ విజయ సూత్రం. గంటలు గంటలు కూర్చునే ఓపిక ఉండాలా? నడుము నొప్పి పెడుతున్నా ఓపిక ఉండాలా? మనీషంగా ఒక చేరి మీద 2 గంటలు లేవకుండా మానసిక సామర్థ్యంతో ఇక్కడక్కడ ఎటు కూడా మా ఆలోచనలు పక్కకు పోకుండా పుస్తకం మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఒక సీక్వెన్స్ అనేది ఉండాలా? ఓపిక చాలా ఉండాలా? దానితో పాటు అన్నిటికంటే జీవితంలో విలువైనది ఏంటంటే టైం. ఇప్పుడు ఈ టైం ఉంది, ఈ టైం నోటిఫికేషన్ టైం. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ టైం. విద్యార్థిగా ఉన్న నువ్వు చదువుకోవడం తప్ప వేరే దానిపైన టైం కేటాయిస్తే నువ్వు ఈజ్ అ ఫెయిల్యూర్. ఒక టైం, రోజులో 24 గంటల టైం, అందరికీ అదే టైం. మరి ఈ టైం ఎన్ని గంటలు వాడుకుంటున్నావు? ఎన్ని గంటలు సమర్థవంతంగా వాడుకుంటున్నావు? పుస్తకం పట్టుకొని 12 గంటలు కూర్చుంటే లాభం లేదు. దాన్ని సమర్థవంతంగా ఊహల్లో వివరించకుండా కాన్సెప్ట్ బేసుల్లో నోట్స్ రాసుకుంటా చదివిన 8 గంటలు కానీ 10 గంటలు కానీ నువ్వు కరెక్ట్ టైం ఉపయోగించుకుంటూ మానసిక సామర్థ్యంతో ప్రిపరేషన్ కనుక నువ్వు కొనసాగిస్తే అద్భుతంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక టైం సెన్స్ పాటించు. ఎక్కువ గంటలు కూర్చునే ప్రయత్నం చేయి. ఓపికతో కూర్చునే ప్రయత్నం చేయి. ఎప్పటికప్పుడు ప్రణాళిక ఏర్పాటు చేసుకో. పొద్దుగాల లేవగానే ఈరోజు నీ ప్రణాళిక ఏంటో పొద్దుగాల రచన చేసుకో. ఈరోజు టైంలో నేను 14 గంటలు ఈరోజు వాడుకుంటాను అని మానసికంగా పొద్దుగాల సంసిద్ధంగా అవసరమైతే పేపర్ని పెట్టుకో, ఒక డైరీలో రాసుకో. ఇవాళ నా టైం టేబుల్ ఇది, ఈ టైం టేబుల్ ఖచ్చితంగా పాటిస్తాను, ఇన్ని గంటలు చదువుతాను, ఇన్ని గంటలు గ్రౌండ్లో ఉంటాను, ఇన్ని గంటలు నేను ఉపయోగించుకుంటానని చెప్పేసి ఆ రోజు ప్రణాళిక వేసుకో. వారం రోజుల ప్రణాళిక వేసుకో. ఈ వారం రోజులలో ఈ సబ్జెక్టు నేను కంప్లీట్ చేసుకుంటాను, సమర్థవంతంగా వాడుకుంటాను. ఈ 15 రోజుల ప్రణాళిక వేసుకో. ఈ 15 రోజులలో ఈ వ్యవస్థని కంప్లీట్ చేస్తాను. 1 మంత్ ప్రణాళిక వేసుకో. 1 మంత్ అయిపోయాక 3 నెలల ప్రణాళిక వేసుకో. 6 నెలల ప్రణాళిక వేసుకో. 1 ఇయర్ ప్రణాళిక వేసుకో. ఉన్న సబ్జెక్టులు ఎన్ని, ఉన్న కాంటెంట్ ఎంత, ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు, ఎంత టైం కేటాయించాలా, ఎక్కడ ఫోకస్ పెట్టాలా, నీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంది, రాని సబ్జెక్ట్ ఏంది, రెండు డివైడ్ చేసుకోవాలా. బాగా వచ్చిందేంటి, రానిదేంటి అన్న ఒక డివైడ్ కనుక నువ్వు చేసుకోగలిగితే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళిక, నియబద్ధ ప్రణాళిక, టైం ప్రణాళిక, ఖచ్చితమైన ప్రణాళిక, అమలు చేసే దమ్ము ఉండాలా. ప్రణాళికలు వేసుకోవడం కాదు, ఖచ్చితంగా అమలు చేసే ఒక దమ్ము నీ కనుక ఉంటే అప్పుడు కంపల్సరీ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓపికతో, టైం సెన్స్తో సమర్థవంతంగా నీ యాక్సెసిబుల్గా కరెక్ట్గా యాక్సెసిబుల్ ఉండాలా, నీ పుస్తకం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలా. పుస్తకం పట్టుకుంటాము, మన ఊహల్లో ఎక్కడో తేలియాడుతుంటాం, అది ఎక్కడెక్కడో మనసంతా పరిగెడుతుంటుంది, బయటికి వెళ్తూ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒక నిమిషం బయటికి లేచి నిలబడు. లేచిన వాడు బయటికి పోయి ఒక ఛాయ్ తాగొచ్చి లేదా ఒక 5 నిమిషాలు అలా తిరిగి వచ్చేసి మళ్ళీ కూర్చో. నీ కాన్సన్ట్రేషన్ కుదరడం లేదని నీ యొక్క 6th సెన్స్ అయితే ఎప్పుడైతే చెప్తుందో తెలుస్తా, మనకు తెలుస్తా, ఇప్పుడు చదువుతలేను, నా మైండ్ ఎటో పోతుంది. నీ 6th సెన్స్ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా కూర్చున్న కాన్సి లే, లేచి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల బయట తిరుగు, మళ్ళీ వచ్చి కూర్చో, కాన్సన్ట్రేషన్ పోతుంది. అర్ధగంట తర్వాత మళ్ళా కాన్సన్ట్రేషన్ కూరట్లేదు, మళ్ళీ లేచి మళ్ళీ నడు ఒక 5 నిమిషాలు, మళ్ళీ వచ్చి కూర్చో. కాబట్టి కూర్చోవడం గొప్ప కాదు, కాన్సన్ట్రేషన్ గొప్ప. కాబట్టి కాన్సన్ట్రేషన్తో, ఓపికతో, టైం సెన్స్తో ప్రిపేర్ అవుతూ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి, నిద్రను వదిలిపెట్టి నువ్వు కనుక ఒక 1 ఇయర్ పాటు, ఒక 6 నెలల పాటు కనుక నీ విజయాన్ని, నీ యొక్క పోరాటాన్ని ఖచ్చితమైన ప్రణాళికతో ఏర్పాటు చేసుకుంటే సక్సెస్ అవుతావు. కాబట్టి చాలామందికి రాక తక్కువ మార్కులతో క్వాలిఫై అవుతున్నారు. అయినా నేను నిర్లక్ష్యంగా ఉంటానంటే అంతకు సిగ్గుమాల విషయం మరొకటి ఉండదు. కానీ నేను నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి, అతినిధిని వదిలిపెట్టి పరిగెత్తే ప్రయత్నం చేయి. గ్రౌండ్లో పరిగెత్తు. 7 నిమిషాలు కాదు, 4-5 నిమిషాలు, 5 నిమిషాల్లోనే పరిగెత్తని టార్గెట్ పెట్టుకో. నన్ను ఒక విద్యార్థి మొన్న కలిశాడు, ఒక స్పోర్ట్స్ పర్సన్. ప్రస్తుతానికి 4 నిమిషాల 30 సెకండ్లలో నేను 1600 మీటర్లు రన్ చేస్తున్నా సార్ అంటున్నాడు.
దాన్ని 4 నిమిషాల 16 సెకండ్లకు పూర్తి చేస్తే నాకు కొంద మార్కులు వస్తాయి, నేను కంపల్సరీ ఉద్యోగం కొడతానని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాడు. ఆ విధంగా కసి ఉండాలా? మీకు ఇక్కడ ఒక 2 వీడియోలు చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీకు 2 వీడియోలు చూపిస్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎక్కడున్నా చదవండి. ఇక్కడ ఇప్పుడు చూసిన వీడియోలో ఒక వ్యక్తికి ఒక చేతి లేదు, ఒక కాలు లేదు, అది సైకిల్ పరుగు. వెనక ఉన్న వాళ్ళందరికీ 2 కాళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, అయినా కూడా ఒక కాలు ఒక చేతు లేకుండా ఒక కాలుతోనే ఎంత వేగంగా సైకిల్ దొక్కుతున్నాడో అంటే అతను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలా, మానసికంగా ఎంత దమ్ముండాలో మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మరొక వీడియో చూపిస్తాను, చూసి ఒక ప్రయత్నం చేయండి. ఎవడు నేను సక్సెస్ కాదన్నా, అవ్వలేవు అన్నా, ఎవడు వ్యతిరేకంగా నవ్వినా, ఇది నేను ఫిక్స్ అయిపోయాను అవ్వాలని. ఇంత దేన్ని తీర్చాను, ఇంత కష్టాలైనా పడతాను, ఎవడు వ్యతిరేకంగా తీసుకున్నా మరి మీరైతే సమాధానం చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే వాడు సమాధానం చెప్పడం నా టార్గెట్ కాదు. లేదు, నువ్వు ప్రతి వాడికి వెళ్ళి నువ్వు ఇలా అన్నావు, నీకు ఆన్సర్ నువ్వు ఇలా అన్నావు, నీకు ఆన్సర్ ఇదే మన బతుకు. మన బతుకు గురించి నిన్ను నువ్వు కంపేర్ చేసుకో, ఎప్పుడు నిన్న ఎలా ఉన్నావు, ఈవేళ ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉన్నావు, నీతో నువ్వు చేసుకో. వాడితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు అసంతృప్తి మిగులుతుంది. మళ్ళీ ఒకసారి వినండి. ఎవడు నేను సక్సెస్ కాదన్నా, అవ్వలేవు నువ్వన్నా, ఎవడు వెతిరేకంగా నవ్వినా, ఇది నేను ఫిక్స్ అయిపోయాను అవ్వాలని. ఇంత దేన్ని తీర్చాను, ఇంత కష్టాలైనా పడతాను, ఎవడు వెతిరేకంగా చేసుకున్నా వాడికి వీలైతే సమాధానం చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే వాడికి సమాధానం చెప్పడం నా టార్గెట్ కాదు. లేదు, అనుకు ప్రతి వాడికి వెళ్ళి నువ్వు ఇలా అన్నావు, నీకు ఆన్సర్, నువ్వు ఇలా అన్నావు, నీకు ఆన్సర్, ఇదే మన బతుకు. మన బతుకు గురించి నిన్ను నువ్వు కంపేర్ చేసుకో, ఎప్పుడు నిన్న ఎలా ఉన్నావు, ఈవేళ ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉన్నావు, నీతో నువ్వు చేసుకో. వాడితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు అసంతృప్తి మిగులుతుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఎవడు ఏమన్నా పట్టించుకోకు, నువ్వేందో నీకు తెలుసు, నీ శక్తి ఏంటో నీకు తెలుసు, నిన్ను నువ్వు కంపేర్ చేసుకోమని చెప్తా ఉన్నాడు. నిన్న ఎలా ఉన్నావు, ఇవాళ ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉండాలా, నీకు నీకే కంపారిజన్, కానీ పక్కాడితో కంపారిటివ్ కాదు. ఎవడైతే నవ్వాడో, ఎవడైతే వెకిల్ చేసలు చేశాడో, ఎవడైతే నీకు శాత కాదన్నాడో, దానికి అన్నిటికి సమాధానం ఏంటంటే, నువ్వు సక్సెస్గా నిలబడి గుండె ధైర్యంతో నిలబడి ఆ నేను చూడు అన్నట్టుగా మన వ్యవహారం ఉండాలా, అంతే స్థాయిలో కష్టపడాలా. కాబట్టి నవ్వినోడికి సమాధానం చెప్పాలా, ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలా? కాబట్టి నువ్వేందో నువ్వు తెలుసుకొని, నీ శక్తి ఏంటో నీ గుర్తించి, నువ్వు ఎప్పుడైతే పరిగెత్తగలుగుతావో అప్పుడు నీ సక్సెస్ 100% వస్తుంది. కాబట్టి పరిగెత్తు, అలిపిరి వచ్చే వరకు పరిగెత్తు, నీ ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తు, గ్రౌండ్ మొత్తం పరిగెత్తు, 2 గంటలు పరిగెత్తు, 3 గంటలు పరిగెత్తు, ఆయాసం వచ్చే వరకు పరిగెత్తు, మొత్తం మీద సక్సెస్ సాధించు. నువ్వు అనుకుంటే చేయగలుగుతావు, నువ్వు సాధించాలని తపన పడితే 100% నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు. కాబట్టి మనము మన మానసిక స్థైర్యాన్ని, మన మానసికంగా ఒక ఎంత బలంగా ఉండాలంటే అంత బలంగా ఉండాల. కాబట్టి మానసికంగా ఎంత బలంగా ఉంటావో అప్పుడు నువ్వు అంత బలంగా ఏ పైన చేయగలుగుతావు. అనుకో, మనుషుల బలంగా అనుకో, 6 100 అయినా 106 అయినా రేపు ఉద్యోగాలలో నాది ఒక నెంబర్ ఉంటుంది,
నాది ఒక టాప్ ర్యాంక్ ఉంటుంది, నేను కొట్టి చూపిస్తాను అన్నట్టుగా నీ యొక్క మైండ్లో ఒక బ్లోయింగ్ సబ్జెక్టుగా మారే ఒక ప్రయత్నం చేయి. అప్పుడు 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి ఫైనల్గా మళ్ళొక అంశంగా మరోసారి నేను చెప్పే అంశం ఏంటంటే, ఇక్కడ మనం అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం, అద్భుతమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఉన్నాం. ఒక ఓన్లీ 500తో 1000 గంటలకు పైన క్లాసెస్ నేను ఇస్తూ ఉన్నాను. ఎందుకు ఇస్తున్నానంటే మన సక్సెస్ సాధించినాం, పోరాటం సాధించినాం, ఎంతోమంది దాంట్లో చేదోడు వాదడుగా నిలబడ్డారు, ఫైట్ చేశారు. విద్యార్థులంతా 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఎదురు చూసేటువంటి అవకాశం మనకు దొరికింది, రాదనుకున్న అవకాశం మనకు దొరికింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం కనుక సక్సెస్ సాధించగలిగితే అంతకు మించిన ఆనందం ఏమీ ఉండదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఇవాళ నీకు 50 వచ్చినని ఫీల్ కాకు, 45 వచ్చినని ఫీల్ కాకు. నువ్వు గతంలో టైం కేటాయించకపోవచ్చు, నిర్లక్ష్యంగా ఉండవచ్చు, సరిగ్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. ఇప్పుడు నిర్లక్ష్యాన్ని వదిలి కాన్సన్ట్రేషన్ కనుక పెంచుకొని నేను సాధిస్తానని కనుక నువ్వు బలంగా అనుకుంటే, నీకు 45 మార్కులు వచ్చినప్పుడు ఇంకా 100 మార్కులు సాధించవచ్చు. ఎందుకంటే నీకు టైము 6 నెలల టైం దొరుకుతుంది, తక్కువలో తక్కువ 6 నెలల టైం దొరుకుతుంది. 6 నెలల్లో మన అద్భుతాలు సృష్టించవచ్చు. నిజంగా నీ యొక్క సమయాన్ని కనుక కేటాయిస్తే, గ్రౌండ్ పోయానని అలసిపోయానని పడుకుంటే కుదరదు. గ్రౌండ్ గ్రౌండే, చదువు చదివే. కానీ ఉన్న సమయాన్ని మొత్తంగా సద్వినియోగం చేసుకొని పరిగెత్తి సక్సెస్ సాధించాలని నా యొక్క ఆవేదన. కాబట్టి ఉన్నటువంటి 17,000 ఉద్యోగాలలో ఇవాళ 50లో 40లో ఆగిపోయిన వాళ్ళంతా రేపు సగం ఉద్యోగాలు కొట్టి చూపెట్టాలా, మన సత్తా ఏంటో చూపించే ఒక ప్రయత్నం చేయాలనేది నా యొక్క బలమైన కోరిక. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది ఇవాళ ఉన్నటువంటి మోటివేషన్ క్లాస్. మరికొన్ని మోటివేషన్ క్లాస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.